నాలుగో డివిజన్ కు సంబంధించి ఒక 80 లక్షల రూపాయలతో జాకిర్ హుసేన్ నగర్ మెయిన్ రోడ్డు అలాగే న్యూ కాలనీ కి సంబంధించిన మెయిన్ రోడ్డు తో పాటు ఇంకొక 60 లక్షల రూపాయలతో గడప గడప కింద కూడా డ్రైన్స్ కూడా ఈ రోజు 80 లక్షలకు శంకుస్థాపన చేసుకున్నాం ఇంకో 4-5 రోజుల్లో ఇంకో 60 లక్షల రూపాయలతో కూడా ఈ మొత్తం డ్రైన్స్ కు సంబంధించి పూర్తి చేయాలని ఒక దీంతో ఈ రోజు కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇంకెక్కడెక్కడ ప్యాచెస్ గాని చిన్న చిన్న రోడ్ స్పెండింగ్స్ నా అన్ని కూడా పూర్తిగా కూడా కంప్లీట్ చేయడం జరుగుతా ఉంది నాలుగో డివిజన్ కు సంబంధించి పండక కల్ల ఇంక ఏ ఒక్క పని కూడా బ్యాలెన్స్ లేకుండా 100% డ్రైన్స్ రోడ్స్ ని కంప్లీట్ చేయాలని ఒక దీంతో ఇంకా మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 100 చేయగా పైగా కూడా కొత్తై గాని మార్చడం గాని జరిగింది ఇంకా కూడా ఒక 50-60 కరెంట్ స్తంభాలు ఈ ప్రాంతంలో సంబంధించి కొత్త స్తంభాలు అడిగారు అలాగే షిఫ్టింగ్ కూడా అడగడం కూడా జరిగింది అది కూడా పూర్తి చేస్తాం సో ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తిగా 100% ఈ డివిజన్ కి సంబంధించి పనులు జరుగుతాయని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా నాలుగో డివిజన్ కి సంబంధించి 3, 4, 5 కి సంబంధించి మైపాడ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసాం తొందరలో దాంట్లో కూడా సెంటర్ లైటింగ్ కూడా టెంటర్లు పెలవడం జరిగింది మొత్తం అంతా కూడా మంచి బ్యూటిఫికేషన్తో సెంటర్ లైటింగ్ వస్తుంది దీంతో పాటు జాఫర్ సాహెబ్ కాలువ ఏదైతే మైపాడ్ రోడ్ కింద ఉందో అక్కడ కూడా పూర్తిగా కూడా 70 లక్షల రూపాయలతో తొందరలో కూడా పార్క్ని ఇంకో 10 రోజుల్లో అది మొత్తం కూడా గ్రీనరీతో ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తాం దానివల్ల ఈరోజు ఈ 3, 4, 5 డివిజన్స్లో ఈ ప్రాంతంలో నివసించిన అందరికీ కూడా ఏదైతే ఈ ప్రాంతం అంతా కొంచెం వెనకబడిన ప్రాంతం ఆ మైపాడ్ రోడ్డు వల్ల దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కూడా ఈరోజు ఆ రోడ్డు వేసుకొని ఆ ప్రాంతం అంతా బ్యూటిఫికేషన్ చేసుకోవటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా స్థలాలు కానీ ఇల్లు కానీ ఆస్తులు కొంచెం పెరుగుతాయి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందేదానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా కూడా ఏదైతే మనం భగత్ సింగ్ కాలనీ పక్కన ఏదైతే వేసుకున్నా అదేవిధంగా కూడా ఈ పక్క కూడా ఒక వాల్ తీసుకొచ్చి ఈ మన కొత్త పెన్నా బ్రిడ్జ్ నుంచి హైవేలు కనెక్టింగ్ లింక్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం దాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తాం సో ఎక్కడా డెవలప్మెంట్కి రాజీ పడకుండా ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కూడా రెనోవేషన్ చేసాం బాగా చేసాం ఆ ప్రాంతంలో కూడా ఇంకా ఏమేమి ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ పెట్టుకొని ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా పూర్తి చేయాలని దీంతో పండగ కల్లా కూడా ఈ ప్రాంతంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటైతే చెప్తా ఉన్నాం పాపం తిరిగి 4-5 సంవత్సరం తర్వాత వచ్చి డెవలప్మెంట్ ఎక్కడా లేదంటే వీధిలో తిరిగితే వస్తుంది అదే కానీ వచ్చామా ఏదైనా గుడి దగ్గర కొట్టేసి ఆ 10 ఇళ్ళు కూడా వెళ్ళిపోతే తెలియదు కాబట్టి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని ఒకసారి నెల్లూరు నగరం అంతా తిరిగితే తెలుస్తుంది ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని మనం నెల్లూరు నగరానికే రాకపోతే మనకేం తెలుస్తుంది ఎక్కడ పనులు జరిగినాయని మొత్తం ఏదో చెప్పుకుంటూ ఉంటాడు నెల్లూరులో గతంలో శాసనసభ్యులు ఎవరు కూడా రోడ్లు లేనట్టు లాస్ట్ 6 నెలల్లోనే నెల్లూరు నగరంలో ముందంతా బురదగుంటలో నడుస్తున్నట్టు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎప్పుడూ చర్చకు సిద్ధమబ్బా డెవలప్మెంట్ మీద నెల్లూరు నా నియోజకవర్గానికి సంబంధించి గత 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలకి సంక్షేమం దగ్గర నుంచి డెవలప్మెంట్ దగ్గర నేను ఎప్పుడూ చర్చకు సిద్ధం ప్రజల మధ్యనే యాక్టును అన్ని ప్రెస్ మూలంగా అవతల నువ్వు కూర్చో నేను కూర్చుంటాను నువ్వు చెప్పాల్సింది డిస్ప్లేస్ చూపి